केंद्र प्रभुत्व आर्थिक विधानालकु व्यतिरेकंगा कार्मिक संघालु देशव्याप्तंगा चेपट्टिन सम्मे उम्मडि जिल्लालो प्रशांतंगा विजयवंतंगा कोनसागिंदि। उम्मडि जिल्ला व्याप्तंगा वंदलादि मंदि कार्मिकुलु उद्योगुलु व्यवसाय कूलीलु ई सम्मेलो पाल्गोन्नारु। प्रभुत्व संस्थलु बैंकुल प्रैवेटीकरण रक्षण संस्थल कार्पोरेटीकरण कार्मिक विधानाल्लो संस्करणलु व्यतिरेकिस्तू चेपट्टिन ఒక్కరోజు సమ్మె ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగింది। పలు ప్రాంతాల్లో కార్మికులు ఆందోళనకు దిగి నిరసన చేపట్టారు। వెంటనే కేంద్ర ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు। దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా రాజన్న సిరిసిల జిల్లా తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ గేట్ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు। కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు। కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులు చట్టాలు పూర్తిగా రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు కార్మికుల శ్రమను దోచిపెడుతోందని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కూరపాటి రమేష్ అన్నారు। కనీస వేతనాల చట్టం 8 గంటల పని విధానం పూర్తిగా రద్దు చేయడంతో తీవ్ర నష్టం జరుగుతోందని తెలిపారు। బీజేపీ ప్రభుత్వం తక్షణమే కార్మికుల చట్టాలు సవరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మోషం రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్, సిఐటియు జిల్లా నాయకులు రమణ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు। దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని కార్మికులకు ఉన్నటువంటి చట్టాలని ప్రజల యొక్క స్వేచ్ఛని అరిస్తూ చట్టాల సవరణ పేరుతో కార్పొరేట్ శక్తుల జేబులు నింపేటటువంటి సవరణలు ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది। వందేళ్లకు పైగా బ్రిటిష్ కాలం నాడే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కనీస వేతనాలు, ఉపాధి భద్రత, పని గంటల పని విధానం ఇవన్నీ కూడా స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాలను సవరిస్తూ 8 గంటల పని విధానాన్ని రద్దు చేసింది। సమాన పనికి సమాన వేతనాన్ని లేకుండా చేసింది। కార్మికులు తమ సమస్యల్ని పరిష్కరించాలి అని యూనియన్ పెట్టుకొని యజమాని మీద గాని ప్రభుత్వం మీద గాని ప్రశ్నించేటటువంటి పద్ధతి లేకుండా యూనియన్ లేకుండా కార్మికుల గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది। దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు। సుల్తానాబాద్ పురవీధుల గుండా వెళ్లి తహసీల్దార్ ఆఫీసులో ఎంఆర్ఓ పాల్ సింగ్ కు వినతిపత్రం ఇచ్చారు। కేంద్ర సర్కార్ నిర్ణయాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు। కార్మిక కర్షక వర్గాలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని వెంటనే వెనక్కి తీసుకోవాలని జిల్లా రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు రాజు అన్నారు। కార్మిక వర్గం తరపున ప్రభుత్వానికి వ్యతిరేక సెగలు తప్పవన్నారు। చట్టాలు తక్షణమే సవరించకపోతే సిఐటియు ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు రాజుతో పాటుగా మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పాక మహేష్, రైస్ మిల్ సంఘం మండల అధ్యక్షులు తాండ్ర అంజయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు। జిల్లాధ్యక్షుని కేంద్ర గవర్నమెంట్ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాల మీద ఈరోజు దేశవ్యాప్తంగా మేము సమ్మేళనం జరుగుతుంది। ప్రతి కార్మికులు కార్మిక వర్గం మొత్తం సమ్మేళనం జరుగుతుంది। ఆ రోజు తాతలు ముత్తాతలు పూర్వీకులు చట్టాలను తీసుకొస్తే ఆ చట్టాలను తుంగల దొక్కి ఆ కొత్త చట్టాలతోని కార్మికులతోని 12 గంటల పందినం చట్టం తీసుకొచ్చి 12 గంటల పందినాన్ని చేయమని చెప్తుండు। బోనస్ చట్టం తీసేసిండు, బోనస్ ఇవ్వద్దని అంటాడు। ఈఎస్ఎస్ చట్టం తీసుకొచ్చిండు, ఏసీ ఇవ్వద్దు అంటాడు। పిఎఫ్ కట్టని పిఎఫ్ చట్టం తీసుకొచ్చి పిఎఫ్ ఇవ్వద్దని అనడం జరుగుతుంది। కాబట్టి దీనికి మొత్తం భారతదేశంలో కార్మికులు, కర్షకులు, రైతులు మొత్తం మంది టోటల్గా అందరం స్వచ్ఛందంగా బంద్ చేసి ఇలా సమ్మె చేయడం జరుగుతుంది। ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు మా మున్సిపల్ కార్మికులు, రైస్మీర్ కార్మికులు, మరి భవన నిర్మాణ కార్మికులు, మిగతా అసంఘటిత రంగాలకు సంబంధించిన కార్మికులు అందరూ ఏకమై మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినాము। ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఒక 36 కోట్ల మంది అసంఘటిత కార్మికుల గురించి ఆలోచించకుండా ఒక ఉన్నత వర్గాలకు పెట్టుబడిదారులకు వాళ్లకు మేలు జరిగేటట్టు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది। ఎందుకనంటే ఇప్పుడు ఒక రైల్వే కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ వాళ్ళు లాభాలు వచ్చే సంస్థలను అమ్మేసి నష్టాలు వచ్చిన కంపెనీలకు లోన్లు ఇచ్చుకుంటూ ఒక మాకు కార్మికులకు అన్యాయం చేస్తున్నది। దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా రాజన్న సిరిసిల జిల్లా బోయినపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న విధానాలు నిరసిస్తూ కార్మికులు ఆందోళన చేపట్టారు। బస్టాండ్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు। అనంతరం తహసీల్దార్ ఆఫీస్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు। కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నినాదాలు చేశారు। అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు। కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను, చట్టాలను పూర్తిగా రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు కార్మికుల శ్రమను దోచిపెడుతుందన్నారు। కనీస వేతనాల చట్టం 8 గంటల పని విధానం పూర్తిగా రద్దు చేయడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందన్నారు। ఈరోజు
దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపులో భాగంగా బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటి పక్షాన ఎంఆర్ఓ గారికి అన్ని వర్గాల కార్మికులను కలుపుకొని వారి సమస్యల సాధనకై వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ కేంద్ర ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం 6 సంవత్సరాల కాలమే ఇప్పటికి వరకు వచ్చి ఇప్పటి వరకు కూడా పేదవాళ్ళ విషయంలో కార్మికుల విషయంలో కర్షకుల విషయంలో రైతుల విషయంలో ఎలాంటి తోడ్పాటును అందించిన దాఖలు కూడా లేదు। ఇదివరకు గతంలో ఉన్న 29 చట్టాలను కూడా ఈ కరోనా కాలంలో ఈ 8 నెలల కాలంలో వారి ఇష్టానుసారం రీతిగా ప్రజాభిప్రాయం లేకుండా వారు చెప్పిందే వేదం అన్నట్టుగా కార్మిక చట్టాలను తొలగించాలనే ప్రయత్నంలో భాగంగా కుటిల మాకు తక్కువ జీతం పన్నిని బట్టి పారితోషికమని మమ్మల్ని తీసుకున్నారు। మాకు కుటుంబం ఉంది ఎందుకంటే మాకు ఈ 6500 7000 సరిపోతలేవు। పన్నిని బట్టి పారితోషికం కాకుండా మాకు కనీస వేతనం నిర్ణయించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏమనగంటే మేము ఒక డెలివరీ కేస్ తీసుకోకపోతే కరీంనగర్ పోతే అక్కడ 2 రోజులు ఉండవలసి వస్తుంది। బచ్చార్జీలకే ఇచ్చే జీతం సరిపోతలేదు। మా పిల్లల ఖర్చులకు గాని వాళ్ళ చదువులకు గాని మాకు తినడానికి తిండి కూడా ఒక టిఫిన్ చేయాలంటే 50 రూపాయలు అవుతున్నాయి ఒక పూట భోజనం చేయాలంటే 100 రూపాయల పైనే అవుతున్నాయి అందుకు మాకు సరిపోతలేదు జీతం।